హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మహిళాగ్స్ అండ్ టాక్స్. ఈరోజు స్పెషల్ అండి, గుడ్డాకరే చేప పులుసు బెండకాయ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా బాండీ పెట్టుకోండి, ఆయిల్ పోసుకున్నానండి కూరకు సరిపడా. ఆయిల్ కాగిన తర్వాత మెంతులు వేసుకోవాలండి, కొద్దిగా మెంతులు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు వేసుకున్నానండి, పొడవుగా కట్ చేసుకుని. పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చేప ముక్కలు వేసుకోవాలండి, శుభ్రం చేసుకున్న చేప ముక్కలు. పక్క ఫ్రై అయిన తర్వాత వేరే పక్కకు తిప్పుకోవాలండి. ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర పొడి అండి. ఇప్పుడు ఇందులోనే పొడవుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి, ముక్క ఇరగకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం తీసుకుని వేసుకోవాలండి, చిక్కగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు చేన ఉందండి, చేపలో చేన కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి దగ్గర పడే వరకు. కొద్దిగా కరివేపాకు వేసానండి. మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఇలా పైకి నూనె తీరే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. రాగి సంగట్లో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. గుడ్డాకరే చేపల పులుసు అండి, ఒకసారి ట్రై చేసి చూడండి.